ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्रीवलाशुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछनु नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं सोमवारं नाडु चाला मंदि मित्रुलु अक्कचेल्लेलु उपवासं उंटारु कोन्नि तेलियक तप्पुलु चेस्तू उंटारु आ तप्पुल वल्ल कुटुंबंलो अनेक रकाल समस्यलु वस्तू उंटायि ఈ రోజు నేను మీకు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే సోమవారం నాడు కొన్ని పనులు చేయకూడదు కొన్ని పదార్థాలు తినకూడదు మీరు ఉపవాసం ఉంటూ సోమవారం ఒక పూట ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తూ ఉంటే తెలిసి గాని తెలియక గాని ఈ పనులు చేయవద్దు అవేంటో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఛానల్ లింక్స్ ఇచ్చాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అలాగే Facebook లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయని అవుతుంది మీకు ఈ రోజు ఎందుకంటే చాలా మంది మిత్రులు అడిగారు గురుగారు మాకు సోమవారం ఉపవాసం ఉంటున్నాము శివారాధన చేస్తున్నాము విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్తున్నారు శివ భగవానుడు త్వరగా వరమిస్తాడు కానీ మేము రోజు చేస్తున్నామండి పెద్దగా మాకు ఫలితం రావడం లేదు అని చాలామంది అడిగారు ఎవరైతే మనం మామూలుగా సోమవారం నాడు ఒక పూట ఉపవాసం ఉండి ఆ రోజు కొన్ని పదార్థాలు తినకూడదు ఆ పదార్థాలు తినడం వల్ల కూడా మీకు మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం జరుగుతుంది అలాగే కొంతమంది భగవద్దూషణ కూడా చేస్తూ ఉంటారు ఇది ఏమి ఇవ్వలేదని మీరు ఈ చిన్న చిన్న పొరపాటు చేస్తే సరిచేసుకోండి ఖచ్చితమైన మార్పులు వస్తాయి ముందుగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కొంతమంది ఉదయం లేచి గబగబా స్నానం చేయకుండా వంట చేస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యుల కోసం స్నానం చేయకుండా సోమవారం నాడు వంట చేయవద్దు ఉపవాసం ఉన్నవారు మామూలుగా కూడా మనం కూడా అంతే శివారాధన చేసేవారు ఎవరైనా సరే స్నానం చేయకుండా కొంతమంది ఉపవాసమే కదా తర్వాత చేయవచ్చులే అని ఎర్లీగా మార్నింగ్ లేచి వంట చేస్తూ ఉంటారు స్నానం చేయకుండా వంట చేయవద్దు అలాగే సోమవారం నాడు నల్లటి దుస్తులు ధరించవద్దు రెండవది మూడవది సోమవారం నాడు బిల్వదళాలు కొయ్యమాకండి మారేడు ఆకుల్ని కొయ్యమాకండి ముందు రోజు తెచ్చుకోండి లేదంటే ఎవరైనా సోమవారం అమ్ముతూ ఉంటే కొనుక్కోండి ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు మాత్రం కొయ్యకుండా ఉంటేనే మంచిది ముందు రోజు కానీ అంతకుముందు తెచ్చుకొని మనం ఇంట్లో స్వామివారిని ఆరాధన చేయవచ్చు అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సోమవారం నాడు ఉప్పును కొనమాకండి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారు ఉప్పును కొనమాకండి అలాగే ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సోమవారం నాడు తెలిసి కానీ తెలియక కానీ మీరు ఎవరిని కూడా దూషించవద్దు బూతులు తిట్టవద్దు తిట్టడం వల్ల మీరు ఏదైతే ఉపవాసం ఉన్నారో ఆ ఫలితం మీకు రాదు అలాగే కుటుంబ సభ్యులు బాంటాఫీలో కూడా తల్లిదండ్రుల్ని మీకంటే పెద్దవారిని పొరపాటును కూడా దూషించవద్దు ఉపవాసం ఉన్నవారు ఎవరైనా సరే ఒక పూట ఉపవాసం చేస్తున్నవారు పట్టుకులకి గుర్తుంచుకోండి మీరు దూషించినా ఫలితం రాకపోగా మీకు పాపం చుట్టుకుంటుంది ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ పదార్థాలు తినకూడదు మీకు నేను తెలియచేస్తాను సోమవారం నాడు పెరుగు తినకుండా ఉండాలి మీరు గుడిలో పంచామృతాన్ని తీసుకోవచ్చు కానీ పెరుగుని మాత్రం తినవద్దు అలాగే వంకాయ తినవద్దు వంకాయ కూర కూడా వంకాయలు కూడా ఆ రోజు తినవద్దు అలాగే ఎర్ర కందిపప్పు దాన్ని కూడా ఆ రోజు వాడకుండా ఉంటే మంచిది అంటే ఒక పూట ఉదయం ఉపవాసం ఉండేవారు కొంతమంది ఉంటారు మధ్యాహ్నం భోంచేసి సాయంత్రం ఉపవాసం ఉండేవారు కొంతమంది ఉంటారు మీరు ఎప్పుడు చేసినా ఈ పదార్థాలని దూరంగా పెట్టండి అలాగే మీరు తినే పదార్థాల్లో కళ్ళు ఉప్పు మన సముద్ర ఉప్పు ఉంటుంది కదా గల్లుప్పు దానిని పదార్థంలో వాడండి మెత్తడి ఉప్పు కాకుండా కళ్ళు ఉప్పును వాడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అలాగే సోమవారం నాడు మీరు వీలైనంత వరకు అంటే ఆహార పదార్థాలు మీరు పచ్చిపాలు తీసుకోకుండా ఉండాలంటే కొంతమంది పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది పచ్చిపాలు కాకుండా కాచిన పాలు తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు కానీ పచ్చిపాలు తీసుకోవద్దు ఇలా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి చూసుకోండి ఇలా ఉంటే కనుక మార్చుకోండి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిందంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఈ చిన్న చిన్న విషయాలను మీరు
గుర్తుంచుకోండి. అంతకుముందు వీడియోలో కూడా శివారాధన గురించి ఏ పదార్థాలతో ఇలా మనం చేస్తే ఫలితాలు వస్తాయో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మకంతో చేయండి, ఖచ్చితమైన మార్పు వస్తుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీరు సోమవారం ఉపవాసం ఉన్నప్పుడు స్వామివారికి ఏదైతే మీరు పూజ చేస్తున్నారో అలాగే అమ్మవారిని కూడా మనసులో తలుచుకోండి. ఖచ్చితంగా విశేషమైన ఫలితం ఉంటుంది. చేయకూడనివి చేయవలసినవి పదార్థం ఏది తినకూడదు కూడా చెప్పాను, మీరు అవి కంపల్సరిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.